ఎంతో టేస్టీగా మైసూరు బోండాలను ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా పిండి, మజ్జిగ, ఆనియన్స్, వంట సోడా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర. ఒక బౌల్లోకి నేను ముందుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అందులోకి మజ్జిగను యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. పిండిని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2-3 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఒక ముక్కుడులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. 9 బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా నూనెలోకి నెమ్మదిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే బొండాలను ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని బొండాలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా మైసూరు బొండాలు రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.